జయసుధాకు రెండు పెళ్లిళ్లు జరిగాయనే విషయం అందరికీ తెలిసిందే ఈ రెండు పెళ్లిళ్ల విషయంలో ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రేమ పెళ్లి ఆమెకు కలిసి రాలేదని చెప్పాలి తొలి వివాహం ఆమె కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే జరిగింది జయసుధా మొదటి భర్త వడ్డే నవీన్ తండ్రి అయిన వడ్డే రమేష్ కి స్వయానా భావమంది కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ వడ్డే రమేష్ నిర్మాణంలో జయసుధా ఒక సినిమా చేస్తున్న సమయంలో ఆమె రాజేంద్ర ప్రసాద్ తో ప్రేమలో పడింది వీరి పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఒప్పుకోలేదు ఒక రకంగా వీరి రహస్య వివాహమే అతి తక్కువ మంది సమక్షంలో రామానాయుడు వంటి వారి ఆశీర్వాదంతో విజయవాడలో పెళ్లి చేసుకున్నాడు పెళ్లయ్యాక న్యూస్ ఆ నోటా ఈ నోటా తెలిసి పేపర్ లో వచ్చి అంతటా తెలిసింది ఇక వ్యాపారవేత్త అయిన రాజేంద్ర ప్రసాద్ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తుల స్వభావాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు అందుకే పెళ్లయ్యాక జయసుధ సినిమాలో నటిస్తానంటే మొదట్లో ఒప్పుకున్నా ఆ తర్వాత చిన్న విషయాలకే గొడవలు పడటం అనుమానించడం కూడా చేసుకోవడం వంటి చేసేవాడు దాంతో అతడితో విసుగు చెందిన జయసుధా ఒక రోజు చెప్పా పెట్టకుండా అతడి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి విజయవాహని స్టూడియోలో తలదాచుకుంది ఇక దాసరి లాంటి వారు మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు రాజేంద్ర ప్రసాద్ ని వాహిని స్టూడియోకి పిలిపించి సయోధ్య కుదిరించే ప్రయత్నం చేశారు రాజేంద్ర ప్రసాద్ అమాయకంగా నటించి జయసుధాను తీసుకువెళ్లాలని అనుకున్నా అందుకు ఆమె ఒప్పుకోలేదు దాంతో చేసేదేం లేక ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు ఆ తర్వాత నితిన్ కపూర్ ని మరో మారు ప్రేమించి పెళ్లాడున అతడు ఆ మధ్య కాలంలో అపార్ట్మెంట్ పై నుంచి దూకి చనిపోయాడు ప్రస్తుతం ఆమె సింగిల్ గానే ఉంటుంది జయసుధాకు ఇద్దరు కుమారులు